మునుగోడు నియోజకవర్గంలో అసమ్మతిపై దృష్టి పెట్టింది టీఆర్ఎస్. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అసమ్మతి నేతలతో సమావేశమయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి. జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లను పిలిపించుకున్నారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని సూచిస్తున్నారు మంత్రి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని కోరుతున్నారు అసమ్మతి నేతలు. ఆయనకు టికెట్ ఇస్తే ఎన్నికల్లో సహకరించబోమని ఇప్పటికే సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. మునుగోడు టీఆర్ఎస్ లో అసమ్మతి చెలరేగింది మంత్రి జగదీష్ రెడ్డి బుజ్జగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, మునుగోడుకు సంబంధించి టీఆర్ఎస్ లో ఉన్నటువంటి అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి, ఎంతవరకు కొలిక్కొచ్చే అవకాశం ఉంది? ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై అభ్యంతరాలు ఎందుకు? దేవి, మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టింది. ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పార్టీ పరిస్థితిపై కూడా ఇప్పటికే నివేదికలు తెప్పించుకుంది. అదే సమయంలో అభ్యర్థులు ఎవరైతే గెలిచే అవకాశాలు ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ కొన్ని సర్వేలు కూడా చెప్పింది. దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. అయితే దాదాపు పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఇవ్వాలన్న ఆలోచన టీఆర్ఎస్ అధిష్టానం చేస్తున్నట్టుగా కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పలువురు సర్పంచులు పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతకాలంగా గలం వినిపిస్తున్నారు. ఆయన తీరుపైన వారంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నాయని నివేదికలు రావడంతో అసమ్మతి నేతలంతా కూడా బుజ్జగించడంపై దృష్టి పెట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి జగదీష్ రెడ్డి రంగంలో దిగారు. ప్రస్తుతం మినిస్టర్ క్వార్టర్స్లోని క్లబ్ హౌస్లో అసమ్మతి నేతలతో మంత్రి జగదీష్ రెడ్డి సమావేశం. వీరందరినీ కూడా ఆయన బుజ్జగిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. పార్టీ నిర్ణయానికి కూడా అందరూ కట్టుబడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా నిలబెడతారో ఆ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించాలి. అందుకోసం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలన్న అంశాన్ని ఆ నేతలకు అందరూ కూడా ప్రధానంగా వినిపిస్తున్నట్టు తెలిసింది. అయితే కొద్ది రోజుల క్రితం, అంటే మునుగోడు ఉప ఎన్నిక త్వరలో రాబోతుందన్న నేపథ్యంలో కొద్ది రోజుల నుంచే అక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఒక సెక్షన్ అంతా కూడా కొంత అసంతృప్తితో ఉంది, అసమ్మతిని వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఎట్టి పరిస్థితితో ఈసారి టికెట్ ఇవ్వద్దన్న వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న సమావేశం మనం కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి అందరూ కూడా కట్టుబడాల్సి ఉంటుందన్న అంశాన్ని జగదీష్ రెడ్డి ఆ నేతలకు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సమావేశం తర్వాత ఆ నేతలు ఎంతవరకు కన్విన్స్ అయ్యారు, బుజ్జగింపులకు వారంతా కూడా ఓకే చెప్తారా లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. దేవి, అంటే కూసుకుంట్ల ప్రభాకర్ కి టికెట్ ఇవ్వడంపై ఇంత తీవ్ర వ్యతిరేకత ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? అంటే 2018 ముందస్తు ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మరోసారి మునుగోడు నుంచి టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అయితే అప్పట్లో ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తర్వాత పరిణామాల్లో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈక్వేషన్ సరిగ్గా లేదన్న వాదన వినిపిస్తుంది. ఖచ్చితంగా తమను ఇబ్బంది పెడుతున్నారన్న అభిప్రాయాన్ని కొంతమంది, ఒక సెక్షన్ ఆఫ్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పలుమార్లు వినిపిస్తున్నారు. పార్టీ అధిష్టానం దృష్టి తీసుకొచ్చారు. అదేవిధంగా జిల్లా మంత్రి కూడా అప్పట్లో తీసుకెళ్లారు. ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా నేరుగా మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పర్యటించి వస్తున్నారు. అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఈ గ్యాప్ వచ్చింది ప్రస్తుతం ఉప ఎన్నిక నేపథ్యంలో. ఆ గ్యాప్ను తొలగించేందుకు టీఆర్ఎస్ అధిష్టానంలోకి రంగంలోకి దిగిందని మనం భావించాల్సి ఉంటుంది. దాదాపు కూసుకుంట ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలన్న ఆలోచన టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దేవి, ఎస్ థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ రాఘవేంద్ర.